చంద్రబాబు మరో రాజకీయ అస్త్రాన్ని సంధిస్తున్నారు. రాష్ట్ర అభివృద్దిపై వరుస శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండానే రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో పరుగులు పెట్టిస్తున్నామని, ఆర్థిక ప్రగతి నెంబర్లో నెంబర్ వన్ స్థానం ఏపీదేనని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. లెక్కల జమిక్కులతో ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత 4.5 ఏళ్ల పాలనపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. ఓ విజన్తో ప్రణాళికాబద్ధంగా పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. వివిధ రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన అవార్డులై తమ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ఆర్థిక పరమైన ప్రగతే కాకుండా హ్యాపీనెస్ ఇండెక్స్ లో అగ్రభాగాన నిలిచామని, ప్రజలకు సుపరిపాలన అందిస్తూ అన్ని శాఖల్లో పారదర్శక పాలన అందిస్తున్నామని ఏపీ సీఎం తెలిపారు. మరోవైపు రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం మోసం చేసిందని మోడీ సర్కార్పై నిప్పులు చెరిగారు చంద్రబాబు. కేంద్ర సహాయ సహకారాలు లేకపోయినా అభివృద్ధిలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నానని అన్నారు. అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అటు తమ పరిపాలనపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, అందుకే ఇలా శ్వేతపత్రాలు విడుదల చేయడం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ఆడుతున్న కుట్రలు బయటపడతాయని అన్నారు. ఇక ఏపీ సీఎం విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ హంగులతో నూతన రాజధాని నిర్మాణాన్ని చేస్తున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించలేకపోయారని, వృధాగా 4.5 ఏళ్లు కాలయాపన చేశారని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రజల్లో నమ్మకం కోల్పోతుండటంతో శ్వేతపత్రాలను విడుదల చేస్తూ మరోసారి మోసపూరిత కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకి అర్థం కాని విధంగా పేజీలు పేజీలు వైట్ పేపర్ల పేరుతో, శ్వేతపత్రం పేరుతో విడుదల చేస్తా ఉన్నారు. ప్రజలకి అర్థమైంది ఏమిటంటే, ఈయన గారు తన పరిపాలన మీద తనకు నమ్మకం లేక తన పథకాలు కానీ పరిపాలన ద్వారా మేలు కానీ ఏ పేదవాడికి అందలేదనే విషయాన్ని గ్రహించి తనేదో వాటిని కప్పిపుచ్చుకోవటానికి, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ విధమైన శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. అటు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీనికి ప్రధాన కారణం తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకపోవడమేనని అన్నారు. గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని ఆరోపించారు. మరి రాష్ట్రానికి అవార్డుల పంట పండిస్తున్నానని చెప్పుకుంటున్న ఏపీ సీఎం తాడేపల్లిగూడెం అభివృద్ధిని విస్మరించడంపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 28వ తారీఖున నేను చేసిన దీక్షలోనే ప్రకటించడం జరిగింది. మీరు దీని మీద ఒక నెల రోజుల్లో స్పందించకపోతే నెల రోజుల తర్వాత నేను ఒక తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంటానని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. తీసుకుని ప్రజా ఉద్యమాన్ని చేపడతాను. దీంట్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా జీవోలు ఇచ్చి కూడా అమలు చేయని పరిస్థితి ఏదైతే ఉందో, ఈ పరిస్థితి నిరసనగా నేను ముఖ్యమంత్రి గారికి నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా లేఖ చేస్తున్నాను. ఇదిలా ఉండగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రజల్లో కోల్పోతున్న విశ్వాసాన్ని తిరిగి పొందాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రాస్త్రాలను సంధిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు పారదర్శకమేనా, విపక్షాల ఆరోపణల్లో విశ్వసనీయత ఉందా అని పలువురు చర్చించుకుంటున్నారు.